దక్షిణ కైలాసంలో కార్తీక మాసం ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివరామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోనే స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రవక్తలతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.